మొదటిగా ఇవాళ ప్రధాన వార్త వెలుగులో చూస్తే మున్సిపల్ శాఖలో అడ్డగోలు దోపిడీ. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి పనులు, వివిధ రకాల పనుల్లో అక్రమాలు. గత 4 ఏళ్లలో ఇది కథ. 35,000 కోట్ల పనులు, 5,000 కోట్ల కమిషన్లు కొట్టేసిరట. కేటీ రామారావు వెళ్ళిన మున్సిపల్ శాఖలో 35,000 కోట్ల పనులు చేస్తే 5,000 కోట్ల రూపాయలు కాలి కమిషన్లే మింగిరట. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి పనులు, వివిధ రకాల అనుమతులు, అక్రమాలు జరిగినాయి. అప్పటి మంత్రి అనుచరులు చెప్పిన వాళ్ళకే కాంట్రాక్టులు. ఆ కాంట్రాక్టర్లు పేరుకే పనులు చేసింది అనుచరులే. నాసిరకం పనులు చేసిన పనులే మళ్లీ చేసి బిల్లులు. పట్టణ ప్రగతి నిధుల్లోనూ గోల్మాల్, లేఅవుట్లు, బిల్డింగ్, ఇతర పర్మిషన్లోనూ 1,000 కోట్లలో అవకతవకలు. పూర్తి స్థాయిలో వివరాలు తెప్పించుకుంటున్న సర్కార్ అంటూ మున్సిపల్ శాఖలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీల్లో జరిగిన అవినీతిని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఫోకస్ పెట్టి తెప్పించుకుంటా ఉంది. ప్రధానంగా ఎక్కడెక్కడైతే ఏది లాభసాటిగా ఉన్న మున్సిపాలిటీలో అక్రమాలు జరిగాయని చెప్పి నిన్న మా నుంచి కూడా కొంత సమాచారం సేకరించడం జరిగింది. పీర్జాదిగూడ మున్సిపాలిటీ, బోడుప్పల్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అంశాలపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. పీర్జాదిగూడ మున్సిపల్ మేయర్ గా ఉన్నటువంటి జక్కా వెంకటరెడ్డి అనేకమైనటువంటి భూ కబ్జాలు, పార్కు స్థలాల కబ్జా, ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ ఆయన పోసిన రోడ్డుకు గవర్నమెంట్ పోస్తుందని అక్రమంగా బిల్లులు కొట్టేసిన వ్యవహారంతో పాటు ఆయనకు ప్రధాన అనుచరులుగా ఉన్నటువంటి 2-3 కార్పొరేటర్లు కూడా అనేకమైన అవినీతికి పాల్పడ్డారు. వారిపైన కూడా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని మున్సిపాలిటీల్లో జరిగినటువంటి అవకతవకల్ని తెప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉంది. అతి త్వరలో ఈ మున్సిపల్ మేయర్లు ఎవరైతే కబ్జాలకు, ఇతర మోసాలకు పాల్పడ్డారో వాళ్ళని ఖచ్చితంగా బోనెక్కించే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సీరియస్ గా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తా ఉంది. దాంట్లో భాగంగానే 4 సంవత్సరాల్లోనే 35,000 కోట్ల పనులు చేస్తే 5,000 కోట్ల రూపాయలు కమిషన్లు కొట్టేసిరట. 5,000 కోట్లు ఈ పైసలు ఉంటే రైతు బంధు పైసలు వేయచ్చు. మొత్తం ఒట్టిగానే గాలికేసి పడేసారు. ఇక్కడ ఒకసారి చూస్తే రాష్ట్రంలో 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 128 మున్సిపాలిటీలతో పాటు హెచ్ఎండిఏ పరిధిలో ఎక్కడ ఏ పని చేపట్టినా దానికి హైదరాబాద్ నుంచి అనుమతి ఉన్న వాళ్ళకే కాంట్రాక్ట్ పనులు దక్కేవి. అదేదో పై స్థాయి ఆఫీసర్ నుంచి అనుకుంటే పొరపాటే. గతంలో ఈ శాఖను చూసిన మంత్రికి సంబంధించిన వ్యక్తులు ఒకరిద్దరి తతంగా నడిపించినట్టు తెలిసింది. వాళ్ళు ఫోన్ చేసి ఎవరి పేరు చెప్తే కాంట్రాక్ట్ వాళ్ళకే దక్కేది. అయితే పనులు చేసిన కాంట్రాక్టర్లు కూడా డమ్మీయేనని ప్రభుత్వం ప్రాథమిక ఎంక్వైరీలో గుర్తించింది. ఆ కాంట్రాక్టర్లు కేవలం పేపర్ల వరకే పరిమితమని, పనులన్నీ చేయించింది మాజీ మంత్రి సన్నిహితులేనని తెలిసింది. ఈ రకంగా రోడ్ల నిర్మాణం, నాలా పనుల్లో భారీగా అక్రమాలు పాల్పడినట్టుగా సమాచారం అంతా ఉంది. మొత్తానికి మీకు ఉచ్చు బిగుస్తా ఉంది. కార్పొరేషన్లో పనిచేస్తున్న మేయర్లారా, ఎవరైతే టీఆర్ఎస్ పార్టీకి అంటగాగి కేటీ రామారావు అనుచరులుగా చలామణవుతూ ఎక్కడైతే కాంట్రాక్టులు చేపట్టారు, ఇంకా కాంట్రాక్ట్లే కాదు మీరు చేసిన భూదందాలు, వసూలు చేసిన డబ్బుల వ్యవహారాన్ని కూడా చాలా సీరియస్ గా తీసుకుంటా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను కాంగ్రెస్ సర్కార్ ఒక్కొక్కటిగా బయటపెడుతున్నది. తాజాగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ లోను భారీగా అవినీతి జరిగినట్టు గుర్తించింది. రోడ్లు, నాలాలు, ఇతర అభివృద్ధి పనులు, ఆయా పనులకు సంబంధించిన కాంట్రాక్టులు, వాహనాల కొనుగోలు, లేఅవుట్స్, బిల్డింగ్ పర్మిషన్లకు సంబంధించిన పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించింది. రాష్ట్రంలో జిహెచ్ఎంసీతో పాటు ఏ మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలో అయినా సరే కొందరు కాంట్రాక్టర్లు మాత్రమే పనులు చేసేలా ఆదేశాలు ఇచ్చి అక్రమాలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో నాసిరకం పనులు చేపట్టడంతో పాటు చేసిన పనులు మళ్లీ చేసి 1,000,000 రూపాయలు దండుకున్నట్టుగా గుర్తించారు. చేసిన పనులే మళ్ళీ చేసి 1,000,000 రూపాయలు దండుకున్నారు. ఈ రకంగా కొట్టేసారు మొత్తం కేటీ రామారావు బ్యాచ్. మొత్తం ఎన్ని కార్పొరేషన్లు ఉన్నాయి? 13 మున్సిపల్ కార్పొరేషన్లు. 13 మున్సిపల్ కార్పొరేషన్లలో ఒకటి పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్, రెండోది బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్, మూడోది జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్. ఈ మూడు మున్సిపల్ కార్పొరేషన్లు ఓన్లీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్నాయి. ఈ మేడ్చల్ ముఖ్యంగా పిర్జాదిగూడ మున్సిపాలిటీ జక్కా వెంకటరెడ్డి పైన ప్రధానంగా దృష్టి పెట్టింది. జక్కా వెంకటరెడ్డికి అతి త్వరలో జైలువాసం తప్పే పరిస్థితి కనిపించట్లేదు. అనేక అక్రమాలకు పాల్పడినటువంటి జక్కా వెంకటరెడ్డి పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తా ఉంది. సో మొత్తానికైతే ఈ మున్సిపల్లో, ఈ కార్పొరేషన్లలో జరిగినటువంటి అవినీతి పైన కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టింది. మున్సిపాలిటీలో నివసిస్తున్నటువంటి ప్రజలారా, మున్సిపల్ కార్పొరేషన్లో నివసిస్తున్నటువంటి ప్రజలారా, మీ ప్రాంతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు, మేయర్లు కానీ కార్పొరేటర్లు కానీ అవినీతికి పాల్పడ్డారా? ఒకసారి పోల్ ద్వారా లేకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరుంటున్నటువంటి పరిధిలో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మేయర్లు, కార్పొరేటర్లు, వీళ్ళు అవినీతికి పాల్పడ్డారా? కామెంట్ రూపంలో మీ అంశాన్ని తెలియజేయండి.
అవినీతికి పాల్పడ్డారా? ఎస్ 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 మొత్తం దొంగలే. ఎస్ నిజాంపేట్ ఎస్ 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 పాల్పడ్డారు 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 పాల్పడ్డారు. మొత్తం మున్సిపాలిటీలో జరిగినటువంటి అవినీతిని ఇప్పుడు చాలా సీరియస్గా తీసుకుంటుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక మీ పని గోవిందా.